హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్నది గోధుమ నొక్క ప్రసాదం చేస్తున్నాను. గోధుమ రవ్వ, దీనికి కావలసిన పదార్థం, నేను ఒక్కొక్క గ్లాసు గోధుమ రవ్వ తీసుకున్నాను. జీడిపప్పు ఒక 20, కిస్మిస్ ఒక 20, యాలకులు ఒక 8, ఒక టేబుల్ స్పూన్ పంచదారలో పౌడర్ చేశాను. ఘీ ఏమో ఒక 4 టీ స్పూన్లు తీసుకుని సరిపోతుంది. ఎండు కొబ్బరి ఒక టేబుల్ స్పూను. బెల్లము మనం నూకె ఎంత తీసుకున్నామో దానికి సరిపోయినంతే బెల్లం తీసుకోవాలి. 1/2 కేజీ తీసుకుంటే 1/2 కేజీ తీసుకోవాలి. కొంచెం షుగర్ వేయాలి. షుగర్ వేస్తే కరెక్ట్గా టేస్ట్ బాగుంటుంది. ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు మనం గోధుమ నూక హల్వా తయారు చేసే విధానం చేద్దాం. ఇప్పుడు కళాయి, ఇది గిన్నె పెట్టుకున్నాను. నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ వేయించుకుందాం. ముందు జీడిపప్పు వేయించుకుందాం. జీడిపప్పు వేయబోతుంది. జీడిపప్పు వేసిన తర్వాత ఇది తీసేసుకొని కిస్మిస్ వేసుకుందాం. జీడిపప్పు ఒక బౌల్లో తీసుకుందాం. నెయ్యి కొంచెం వేసుకుందాం. మరీ దీనికి ఎక్కువ అక్కర్లేదు, 3 టీ స్పూన్లు అయితే సరిపోతుంది. ఈ గోధుమ రవ్వ ప్రసాదం, ఇది లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఇష్టమని మార్గశిర మాసంలో ప్రసాదంగా పెడుతుంటాం. ఈ 4 వారాలు ఏదో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం పెడుతుంటాము. అవి మీకు ఇంకా మళ్ళీ వారాల్లో కూడా నేను మళ్ళీ మీకు చేసి చూపిస్తుంటాను, వెరైటీ ఏదైనా చేస్తాను. చాలా బాగుంటుంది కదా, వెరైటీగా ఉంటుంది. పిల్లలకు కూడా పెడితే మంచి ఫుడ్గా ఉంటుంది. గోధుమ రవ్వ వల్ల మనకు ఫైబర్ అన్నీ వస్తాయి, మంచిది పిల్లలకి. హెల్త్ పరంగా కూడా ఇది మంచిది. ఘీ అన్నీ ఉంటాయి కాబట్టి అందరు పెద్దవాళ్ళు పిల్లలకి అందరికీ బాగానే ఉంటుంది. ఇదిగోండి కిస్మిస్ వేయించాను కదా. ఈ బెల్లము ముందు ఇవ్వండి. ఇలాగా కొంచెం కరిగించుకుందాం. ఇలా కరిగించుకున్నాను. మనం వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నూక వేయించుకుందాం. ఒక 2 నిమిషాలు వేయిద్దాము. రవ్వ వేగింది కదా, ఇది మనం ఒక బౌల్లోకి ప్లేట్లోకి ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ గ్లాస్తో నూక వేసామో అదే గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఈ గ్లాస్ ఇవ్వండి. ఇది కొంచెం బాగా మరిగితే బాగుంటుంది. కొంచెం ఉడికినట్టు మరగాలి. 3 గ్లాసులు ఇవ్వండి. కొంచెం మూత పెట్టి మరిగిద్దాం. వాటర్ మరిగింది కదా. ఇప్పుడు మనం ఈ గోధుమ నూకని రవ్వని వేసుకుందాం. నేతిలో వేయించాం కదా, అందుకోసం ఉండకట్టదు, బాగానే ఉంటుంది పొడి పొడిగా. అందుకే వేయించుకోవాలి. ఇది మనం బయట ఉంచిన ఒకరోజు రేపటి వరకు కూడా ఉంటుంది. పాలు వేయం కదా. పాయసంలో మనం చేసుకోవాలంటే సేమ్ ఇదే ప్రొసీజరు. దీంట్లో మనం పాలు ఒక గ్లాసు ఒక 1/2 లీటర్ పాలు వేసుకుంటే బాగుంటుంది. ఆ జారుగా దించుకుంటే పాయసంలో ఉంటుంది. ఇది మనం ఇప్పుడు రవ్వ ప్రసాదం చేస్తున్నాము. ఇలాగా దగ్గర పడుతుంది. ఇప్పుడు దగ్గర పడాక బలం ఇలాగా దగ్గరికి అయింది కదా, కొంచెం నూక ఉడికింది కదా. ఇప్పుడు మనం కరిగించి ఉంచుకున్న బెల్లాన్ని నూక దగ్గరికి అయింది, ఈ బెల్లాన్ని వేద్దాము. ఇలా వేసి ఇది 1 నిమిషము దగ్గర పడుతుంది. ఇలాగ మనకు హల్వా లాగా వస్తుంది. అంతవరకు ఉడికిద్దాం.
యాలకులు పంచదార టేబుల్ స్పూన్ చేసాం కదా పౌడర్ అది కూడా వేసుకుందాం. మళ్ళీ జారుగా ఉంది ఇగో ఇలాగా దగ్గర పడుతుంది. ఇప్పుడు 5 నిమిషాలు అయింది కదా బెల్లం అంతా బాగానే ఉడికిపోయింది కలిసింది. ఇలా జారుగా దించుకుంటే మనం చల్లారేసరికి మెత్తగా మళ్ళీ గట్టిగా అయిపోద్ది. అందువల్ల ఇదిగోండి ఇప్పుడు కిస్మిస్ జీడిపప్పు మనం ఉంచుకున్నాం కదా అవి వేద్దాము. ఎండు కొబ్బరి టేస్ట్ బాగుంటుంది వేయండి ఉంటే, లేకపోయినా మన కొబ్బరి మామూలు పచ్చి కొబ్బరి ఉన్నా కూడా వేసుకోవచ్చు, లేకపోయినా కూడా పర్వాలేదు. తయారైంది ఇప్పుడు మనం డిష్ అవుట్ చేద్దాము, పొయ్యి ఆఫ్ చేద్దాము. కొంచెం నెయ్యి ఇలా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది. ఇష్టం ఉన్నోళ్ళు వేసుకోవచ్చు లేదన్నప్పుడు మానేయచ్చు. దీని మీద కిస్మిస్ జీడిపప్పు పెడదాం బాగుంటుంది. ఇవి అన్నీ పిల్లలకు కూడా మంచిది, విటమిన్స్ ఫైబర్ ఉంటుంది కాబట్టి గోధుమ రవ్వ ఈ పెద్ద రవ్వ వాడడం వల్ల మంచిది. ఇలా పెట్టి ఇప్పుడు కొబ్బరి పొడి ఉంది కదా కొంచెం బాగా ఇది గోధుమ రవ్వ ప్రసాదం రెడీ అయింది. టేస్ట్ చూసి మీరు తయారు చేసి టేస్ట్ చూసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ.